ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రతాపం చూపుతూనే ఉంది. ఇప్పటికే 1 కోటి మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. 1,05,30,000 మంది కరోనాతో సతమతమవుతున్నారు. ఇందులో 57 లక్షల మందికి పైగా కోలుకున్నారు. ట్రీట్మెంట్ తర్వాత కరోనా నుంచి బయటపడ్డారు. మరో 43 లక్షల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మొత్తం బాధితుల్లో 5,12,000 మంది కరోనా కాటుకు బలయ్యారు. కరోనా వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన చేసింది. ఈ వ్యాధి ఇప్పుడిప్పుడే తగ్గిపోదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రజలు ఇంకొన్ని నెలల పాటు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే వైరస్ వ్యాప్తి మూలాన్ని పరిశోధించడానికి చైనాకు ప్రత్యేక బృందాన్ని పంపినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందిందో తెలిస్తేనే వైరస్తో పోరాడగలమని డబ్ల్యూహెచ్ఓ అధికారులు తెలియజేశారు. అమెరికా, బ్రెజిల్, రష్యా, ఇండియా, బ్రిటన్ దేశాల్లో కరోనా కేసుల జాబితాలో టాప్ 5 ప్లేస్ లో ఉన్నాయి. ఈ 5 దేశాల్లో కలిపి 56 లక్షలకు పైగానే కేసులున్నాయి. ఈ 5 దేశాల్లోనే 2,70,000 మంది కరోనాతో మృతి చెందారు. అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజు 30,000కు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు వేలాది మంది చనిపోతుండటంతో మృతుల సంఖ్య 129,000 పెరిగింది. బ్రెజిల్లో కరోనా పెను విధ్వంసం సృష్టిస్తోంది. ఇక్కడ 13,69,000 కరోనా కేసులు నమోదయ్యాయి. రియో డిజినోరో, సావోపోలో నగరాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. రష్యాలో 6,28,000 మంది కరోనా బాధితులున్నారు. వైరస్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ ప్రభుత్వం లాక్డౌన్ను సడలించింది.